రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలంలోని శ్రీగాథ గ్రామంలో శానిటైజర్ మాస్కులు పంపిణీ చేశారు బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరష హనుమాన్లు. శ్రీగాథ గ్రామం చెందిన సుద్దాల గంగయ్య, సుద్దాల వెంకమ్మల గారి కనిష్ట పుత్రుడు సుద్దాల మల్లేష్ ఉపాధి నిమిత్తము గత 2 సంవత్సరాల క్రితము గల్ఫ్ వెళ్ళడం జరిగింది. ఆ గల్ఫ్లో ఈ తెలంగాణ నుంచి వెళ్ళిన ఎన్ఆర్ఎల్ అందరు కలిపి జరిగింది. అతను నా ఊరికి ఈ కరోనా సంబంధించి ఏదో ఒక సేవ చేయాలి, ఏదో ఒక అలా పాత్ర ఉండాలని దాని మీద ఆ సంస్థతో కలిపి శానిటైజర్లను అదేవిధంగా మాస్కులను ఈ ఊరి కొరకు చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వాస్తవానికి ఒక కూలినాలు చేసుకునే తందుకు వెళ్ళి కూడా ఒక బాధ్యత తీసుకొని ఈ విధంగా ఊరుకు చేయడం మల్లేశ్వరం గొప్ప ఆయన. అమెరికా అదేవిధంగా వేరే ఇంగ్లాండ్, అమెరికా, ఆస్ట్రేలియా రకరకాల దేశాలకు వెళ్ళి లక్షల కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు కూడా నిజంగా ఇలాంటి ఆలోచన చేయటం లేదు. ఒక మామూలు ఒక లేబర్గా ఆలోచన చేయడము నిజంగా అభినందనీయ గొప్ప విషయం. ఇక్కడ ఈ విలేజ్లో ఉన్న వారుగా చైతన్యమై కరోనా వచ్చింది కాబట్టి నా వంతు కృషిగా నేను ఏదైనా చేయాలి. ఈడ ఉపాధి లేక కూలి పని చేసుకోవడానికే పోయినాడు. కానీ ఊరు కోసం ఇంత ఆలోచించి సేవ చేద్దామనే ఉద్దేశం ఉందంటే ప్రతి ఒక్కరు దయచేసి యూత్ పిల్లలు కానీ యువలు కానీ అందరూ ఈ విధంగా ఆలోచిస్తే మన ఊరును మనమే బాగుపరచుకున్న వాళ్ళం అవుతాం. ఇట్లాంటి ఉద్దేశం అందరికీ కలగాలి, ప్రతి ఒక్కరికి ఇలాంటి ఆలోచన చేయాలి. ఇలా చేసినందుకు సుద్దాల మల్లేశంకు మరియు అతనితో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ సేవా సంస్థకి, అందరికీ శ్రీ మా శ్రీగాథ ప్రజల తరఫున మరియు మా గ్రామ పంచాయతీ పాలకవర్గం మేము ఫోన్ చేసి చెప్పగానే ఆయన తను కూడా వచ్చి ఇదివరకు అన్న కూడా చేసిన కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి. మరి కరోనా వచ్చిన వాళ్ళకు ఇంతకుముందు కూడా పంపిణీ పండ్లు కానీ కూరగాయలు కానీ అవి పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఫోన్ చేసి ఇట్లా వంచాలన్నా అని చెప్పగానే మరి తను కూడా రావడం జరిగింది. మేము చెప్పగానే వచ్చినందుకు అన్న కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.